మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యుడు కొడకల్ల నారాయణను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ రోజు కొండపల్లిలోని అక్రమ మైనింగ్ పరిశీలనలకు వెళ్ళనున్న మాజీ పార్లమెంట్ సభ్యులు కొడకల్ల నారాయణను కొడకల్ల బుల్లయ్యను పోలీసులు అడ్డుకొని నిర్బంధించారు. ప్రకారంగా నన్ను బయటికి వెళ్ళే స్వేచ్ఛ నాకు ఉంది. భారతీయ పౌరుడిగా నేను ఎక్కడైనా ఏదైనా కూడా సంచరించే హక్కు ఉంది. నేను వెళ్ళడానికి వీల్లేదు అంటే ఏ సెక్షన్ ప్రకారం వెళ్ళడానికి వీల్లేదు, నాకు నోటీస్ ఇవ్వండి. ఆ నోటీస్ ఇస్తే దాన్ని బట్టి నేను మీకు సహకరిస్తాను. మీరు నాకు ఏమీ ఇవ్వకుండా మీరు బలవంతంగా నన్ను ఆపేటువంటి ఇవాళ నా హక్కులను మీరు హరించడమే. ఇవాళ రోజున బయలుదేరి వెళ్ళి 10 గంటలకు వస్తామని చెప్పాను. నేను మీడియాలో చెప్పాము, ఇవాళ 10 గంటలకు బయలుదేరి వెళ్ళి అక్కడ జరిగిన వాస్తవాలన్నీ కూడా తెలుసుకుని మేము ప్రజానీకరణ తెలియపరచాల్సిన బాధ్యత మాకు ఉంది. అందువల్ల మమ్మల్ని వెళ్ళనివ్వండి. దయచేసి పోలీస్ వారు మిమ్మల్ని సహకరిస్తామని మేము అడుగుతామమ్మా. ప్రజాస్వామ్యం అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఉంది. మీరు వచ్చిన తర్వాత అంత నియంత్రణ ద్వారానే ఇలా ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలోనూ లేదు, ఏ దేశంలోనూ కూడా లేదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో తిరిగే హక్కు మాకు ఉంది. నేను ప్రజాప్రతినిధి, నేను 2 సార్లు ఎంపీ చేశాను. నేను బయటికి వెళ్తాం వల్ల సంఘానికి ఏమి ఇబ్బంది కలుగుతుంది, చట్టానికి ఏమి ఇబ్బంది కలుగుతుంది? ఇవాళ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? మేమేమంటున్నాం, నిజ నిర్ధారణ, నిజం తెలుస్తాం. మేము ఎవరితో గొడవపడతా వెళ్తున్నామని చెప్తున్నాం. మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి అక్కడ క్వారీ జరుగుతుందా లేదా, అక్కడ ఉమాగారి మీద పెట్టిన అభియోగాలు కరెక్టా కాదా అనేది మేము ఎంక్వైరీ చేసి ప్రజలను విచారించి మేము ఆ సంగతి ప్రజలకు చెప్తాం. మేము దానికి గాను ఈ రకంగా నిర్బంధించడం అనేది మీరు ఒకసారి గతం గుర్తు తెచ్చుకోండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను కానీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వరకు ఆయన వెళ్తాం జరిగింది. వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వ్యక్తులు కూడా అక్కడికి వచ్చి మోహరించడం జరిగింది. ఇవాళ అక్కడ ఏం జరుగుతుంది అనేది పరిశీలించడానికి వెళ్ళినటువంటి ఉమామహేశ్వరరావుకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కార్యకర్తలు వెళ్తే వాళ్ళని అదుపు చేయాల్సింది పోయి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఉమామహేశ్వరరావు మీద చర్యలు తీసుకోవడం అనేది చాలా అన్యాయం. ఆ రోజున జరిగిన సంఘటనలన్నీ కూడా ప్రపంచం మొత్తానికి తెలుసు, మీడియా మొత్తానికి తెలుసు. ఆ రోజున మమ్మల్ని ఆపే హక్కు ఎవరికి లేదు. మేము చట్ట వ్యతిరేక శక్తులం కాదు. మేము రాజకీయాల్లో ఉన్నాం. మేము రాజకీయాల్లో ప్రజల శ్రేయస్సు కోసం మేము తిరుగుతూనే ఉంటాం, ప్రజల సమస్య కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాం. దాని హక్కు ఆపే హక్కు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వానికి లేదు. దీన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాము.